శ్రీ వీరా
సర్వేభ్యో మహాదేవేభ్యో బ్రాహ్మణేభ్యో వేదేభ్యో నమో నమః. స్తోత్రోస్తు. అయ్యా సర్వగుణ భగవాన్ లక్షణం తీసుకొని వాసన అభ్యుదర్ వాసన చూసి మీ ఆవారి పక్క నుంచి వీరమ్మే వెనక్కి వేసేసాడు. ఉత్తిష్టంత భూమి శాతే భూమి భారక అనుకోండి. ఉత్తరాయణేమాఘమాసేమ్యాసు అందరూ కూడా మీ గోత్రం మీరు చెప్పుకోండి. శ్రీమాన్ గోత్ర చెప్పుకున్న తర్వాత మీ పేరు చెప్పుకోండి. నామధేయ ధర్మపత్ని అనుకోండి. మమ అనుకోండి. ధర్మపత్ని ఆడవారి పేరు కూడా చెప్పుకోండి. ధర్మపత్న్యా ఆయుష్య అభివృద్ధ్యర్థం మమ అనుకోండి. కుమారస్య ఉపనయనాంగభూత అనుకోండి. ఉపనయన అంగభూత మరి మీ గోత్రం చెప్పుకోండి. గోత్ర అబ్బాయి పేరు చెప్పుకోండి. నామధేయ చెప్పుకున్నారా? నామధేయ అందరూ చెప్పుకున్నారా అండి? నామధేయ ఆయుష్య అభివృద్ధ్యర్థం చెప్పండి. తల్లి తండ్రి చెప్పండి. మమ కుమారస్య సమేతోహం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఆనంద ఐశ్వర్య అభి ప్రత్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ కుమారస్య ఉపనయన సుముహూర్త శుభసమయే ఆదిత్యాది నవగ్రహ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ కుమారస్య జాతకర్మ నామకరణ అన్నప్రాశన చౌర ఉపనయన మహామంగళప్రద శుభకర్మ కలిష్యమాణ మమ గృహ భూపాండ ఆత్మ ద్రవ్య స్థల పదార్థ శుద్ధ్యర్థం వృత్త్యర్థం శాంత్యర్థం అభ్యుదయ అర్థంచ మహాజనై సహ స్వస్తి పుణ్యాహ వచనం కలిష్యమాణః ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్యర్థం మహాగణపతి పూజాం కలిష్యే. ఉద్రణ మీ ఆడవారికి ఇవ్వండి. అమ్మా ఉద్రణతో నీళ్లు తీసుకుని మీ మగవారి కుడిచేతిలో వేయండి. అక్షరం నీళ్లు మీ అరవిందలో విడిచిపెట్టేసేయండి. ఓం ఆదౌ నిర్విఘ్నేన పరమాత్యర్థం శ్రీ మహాగణపతి కొంచెం గంధం రాసి కుంకం పుట్టు పెట్టాలి. ఇప్పుడు చెప్తారు.
చిన్న సూచన దయచేసి వినండి, కేవలం వటువులు ఎవరైతే ఉన్నారో పిల్లలు మన వటువులు ఆ మన గుమ్మం దగ్గరికి రావాలండి. అక్కడ మెయిన్ ఎంట్రన్స్ లోకి రావాలి. కేవలం వటువులు వాళ్ళకి వీడియో తీస్తారు. ఇప్పుడు రిటర్న్ వస్తున్నట్టుగా లోపలికి పోయాయి మన నరేష్. వీళ్ళంతా అక్కడికి వస్తారు. కేవలం వటువులు గుమ్మంలోకి వెళ్ళండి అందరు. కేవలం వటువులు గుమ్మంలోకి వెళ్ళండి అందరూ. నవ్వుతూ లోపలికి రావాలన్నమాట. వీడియో తీస్తారు మీకు. ఇప్పుడు లోపలికి వచ్చి యథా ప్రకారం నమస్కారం చేసుకుంటూ లోపలికి రావాలి. బాబు వెళ్ళు ముందు బాబు సూపర్. తీసుకోనండి ఆ గణపతి మీద మగవారు పూజించి పట్టుకోండి. తమ తీసుకోండి గణపతి పూజించి పట్టుకోండి. ఆడవారు వారు చేయడానికి పోలించి పట్టుకోండి. వినాయకుడి మీద తమరు బాగా తీసుకొని పోలించి పట్టుకోండి. ఓ అసుని దేవన రస్మాపుణ ప్రాణ విహరాభోగము యోగపశ్యేమ సూర్యమిచ్చరం తమరుదే దృయాలు స్వస్తి అమృతంపై ప్రాణామృతమాప ప్రాణాలైతే ఆ తమలపాకు కరచంలో పెట్టేసుకోండి. స్వామి సర్వది కన్నాజావతానకం తావత్వం రీభావేన బింబేస్తుంది అన్న దిగ్గురు అక్షతం తీసుకొని ఆ గణపతికి పూజ చేస్తుండండి. మహాగణాధిపతయ నమః. చిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాధనం గురు అధ్యానం. నేను వచ్చేమని గణపతి శ్లోకాన్ని చెప్తాను. చక్కగా గణపతి శ్లోకాన్ని చెప్పుకోండి. శుక్రాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే వక్షతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. రెండు అక్షతుల గణపతి దగ్గర వేయండి. మహాగణాధిపతిం నవరత్నక్షతహేమ సింహాసనం సమర్పయామి. తమలపాకతోటి మూడు సార్లు గిరిజనండి. పాలయోహ పాద్యం సమర్పయామి. గణపతి దగ్గర పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. ఔపచారిక స్నానం అలా కొద్ది కొద్దిగా నీరు గణపతి మీద చదువుతూ ఉండండి. ఆ మోహిష్ఠామయ భవస్థాన ఊర్జేత ధాతన మహేన నాది చక్షసే యోవశివద మోర హస్తస్య భారే దేహన ఉషలేను మాదర తస్మారంగ మామ వయస్ చక్షయా హిమత ఆపో యమయధానినః. మహాగణపతయే నమః. శుద్ధారిక స్నానం సమర్పయామి. స్నాన పవిత్రం ప్రజాపతి ఆయుష్యమగ్రియం ప్రథమం శుభ్రం యజ్ఞం పరమస్తు గంధద్వారాంతరాధర్శాం నిత్యపుష్టాంగరీ
అలంకరణార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. గణపతికి అర్చన చేస్తూ ఉండండి. ఓం శుభకాయ నమః. మగవాళ్ళు పిల్లవాడు స్వామికి చూపించండి గణపతికి. వనస్పత్యై నానా గంధే సుస్మితమాగ్రాపయామి. ధూపం చూపించిన తర్వాత ఆ అగరవత్తిని హోమగుండంలో పెట్టేసేయండి. మీ దగ్గర అరటిపండు ఉందండి. ఆ అరటిపండు మీద మీరు గాయత్రీ మంత్రం చెప్తూ పుష్పంతో లేదా తమరపాతతో నీళ్లు చల్లుతూ ఉండాలి. ఓం భోర్భవ స్వః అమృతమస్తు గణపతయే నమః.